నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 155వ మనీ మంత్ర వీడియో సార్. మనీకి సంబంధించి అంటే ఊహలు స్వప్నంలో రిలీజ్ చేయటం ఉంటే చూసారా, అది శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు మనీ మోటివేషన్ వీడియోలో చెప్తేనే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే కింద పాజిటివ్ కామెంట్లు చూస్తే తెలుస్తుందండి, వాళ్లే పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిసారి ఎవరైనా సరే మనీకి సంబంధించి ఏదైనా చెప్పేటప్పుడు క్లాస్లో అంటే మీరు క్లాస్లో ఏం చెప్తారో తెలియదు, కానీ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక కొత్త విషయం ప్రతి వీడియోలోను ఒక సబ్జెక్ట్లో ఇంత కొత్తగా చెప్పొచ్చా, ఒకే టాపిక్ని బోర్ కొట్టకుండా ఈ విధంగా జనాల్లోకి తీసుకువెళ్ళొచ్చా, లేదంటే సంపాదనకి సంబంధించి సో ఐడియాస్ని ఈ విధంగా జనరేట్ చేయొచ్చా ఒక ప్లాట్ఫామ్ మీద, నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం చెప్తున్నారు 155వ మనీ మంత్ర వీడియోలో? నేను ఒక ఫ్యామిలీని కలవడానికి వెళ్ళానండి, అనుకోకుండా అలా వెళ్ళాను. సరదాగా మాట్లాడుతున్నాం, కాఫీ ఇచ్చారు, కాఫీ తాగారు. ఏం చేస్తున్నారు అది అని వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు నా గురించి అడిగారు. మాటల సందర్భంలో వాళ్ళ అమ్మాయి విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళింది, ఆ రెండు రోజుల మధ్య వచ్చినట్టుంది అమ్మాయి. వాళ్ళ అమ్మాయిని పిలిచారు నాకు పరిచయం చేయడానికి. అమ్మాయి వచ్చింది, రాగానే ఏదో కొద్దిగా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఏమైనా లక్ష్యం ఏమైనా ఉందామా అని అడిగాను. నేను పిల్లలతోనే ఎక్కువ అదే మాట్లాడతాను, ఎవరింటికి వెళ్ళినా సరే పిల్లలకి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం కావాలనుకుంటున్నారు, పనికిరాని విషయాలు బోలెడు మాట్లాడవచ్చు, అయ్యా మనకు అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, మనం ప్రతి మాట డబ్బు సంపద గురించే మాట్లాడాలి. ఎక్కడ పోయినా సరే అదే, ఉదయం లేచామా, ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసామా, అలా ఉన్నారా, ఇవన్నీ పనికిలా డబ్బు సంపద. నీ వ్యాపారం ఎలా ఉంది, నీ వ్యాపారం బాగా సాగుతుందా, ఎంత సంపాదించావు, లేదంటే నేను ఇంత సంపాదించాను, ఇలాంటి మాటలు తప్ప ఇంకా వేరే మాటలు మాట్లాడడానికి లేదు. అలాగే అమ్మాయి కన్నా నీ లక్ష్యం ఏంటమ్మన్నాను. అమ్మాయి నాకే షాక్ ఇచ్చింది. అట్లీస్ట్ ఎవ్రీ మంత్ 5 డిజిట్స్ సంపాదించాలండి అన్నా. 5 డిజిట్స్? ఎస్, నా ఇన్కమ్ 5 డిజిట్లో ఉండాలండి ఎవ్రీ మంత్ అంది ఆమె. ఊరి నేనే ఆశ్చర్యపోయా, ఎంత ఉంది పిల్ల, ఒక 20-22 సంవత్సరాలు ఏముంటుంది, చూస్తే మామూలుగానే ఉండింది. ఆశ్చర్యపోయాను నేను. మళ్ళీ ఒకసారి చెప్పమ్మన్నాను, నా ఇన్కమ్ ఎవ్రీ మంత్ 5 డిజిట్లో ఉండాలి అంకుల్, అయితే నాకు తృప్తి, నా లక్ష్యం అంత తప్ప ఇంకేం లేదంది. అది ఎలా ఎలానని నాకు తెలియదు. చూడండి, నేను ఇంత ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను, ఇన్కమ్ ఎలా వస్తుంది నీకు సంబంధం లేదు, విశ్వం ఎలా ఇస్తుంది మీరు ఆలోచించకండి, ఎలాగైనా ఇవ్వచ్చు. ఎలానేది అమ్మాయికి స్పష్టత లేదు, కానీ ఆమె ఊహలు మాత్రం ఖచ్చితంగా ఆమె పెట్టుకున్న లక్ష్యం మీద మాత్రం ఉన్నాయి. 24 గంటలు వాటి మీద ఆమె ఎక్సర్సైజ్ చేస్తుంది, అలాగే ఆ ఊహలన్నీ పంపిస్తుంది. ఎంత బాగా అనిపించిందంటే నాకు కాసేపు నేనే మాట్లాడలేకపోయాను, అంత ఇదిగా అనిపించింది, చాలా తృప్తిగా అనిపించింది. ఇక్కడ గమ్మత్ ఏం జరుగుతుందంటే నేనే ఆశ్చర్యపోయాను. నేను ఏ పాప ఏంటి ఇలా చెప్తుంది అంటే, అది మన ఇండియాలో వాళ్ళు మరి పెద్ద డబ్బున్న వాళ్ళు కాదండి, జస్ట్ మధ్యతరగతి వాళ్ళు. మధ్యతరగతి వాళ్ళ పాప ఏం ఆలోచిస్తుంది మీరు ఆలోచించండి. సామాన్యంగా మధ్యతరగతి వాళ్ళు ఏమని సార్, ఏముంది ఏదో ఇంత ఇంటర్వ్యూ అది చేసేసి అన్నో ఎక్కడో షాప్లో జాబ్ చేయాలి, అంతకంటే ఇంకేముంటుంది, లేదంటే ఇంకేదైనా కంపెనీలో జాబ్ చేయాలి, ఇంతకంటే పెద్ద ఆలోచనలు ఉండవు. ఎంత ఇస్తాడు వాడు, 10-20 వేల కంటే ఎక్కివాడు, ఇదే మన లైఫ్, ఇంతకంటే ఇంకేముంది, ఇంకా బాగా పని చేస్తే మన కమిషన్లు వస్తే 30 వేలు, అంతకంటే ఆలోచనలు ఎప్పుడు ఒక్క ఇంచు కూడా ముందుకు పోవే మనకి. అక్కడ ఏమీ లేదు, కనీసం వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు. ఆ పాపకి ఆ ఊహ ఎందుకు వచ్చింది నాకు ఇప్పటికి అర్థం కాలేదు. నాకు అనిపించింది ఆ పాప గత జన్మలో అట్లా ఊహించిందేమో, అది ఇప్పుడు బయటకు వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే మన సబ్జెక్ట్ ప్రకారం అదే కదా. మీరు నమ్మండి, ఈరోజు ఆ పాప అమెరికాలో ఉంది, ఆ 5 డిజిట్స్ బాగా సంపాదిస్తుంది. రియల్లీ గ్రేట్ అండి. నిజంగా అంటే మీరు ప్రాక్టికల్గా చూశారు కాబట్టి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను, రియల్లీ గ్రేట్, చాలా గ్రేట్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంత చిన్న వయసులో అలాంటి ఆలోచన రావడం అనేది అది ఎంత ఉన్నతమైన స్థితి అండి. అది ఎంత ఉన్నతమైన స్థితి, మనకి ఎందుకు రావు ఆలోచనలు అట్లాంటివి. వయసు 40 పడిపోతుంది, 50 దగ్గరకు వచ్చింది, అదే ఒక రొటీన్ జీవితం అంతే. ఉదయం లేచామా, ఏదో పని చేసుకున్నామా, సాయంత్రం వచ్చామా, తిన్నామా, పడుకున్నామా. కానీ ఏనాడు కూడా మీకు 5 డిజిట్స్ అనే ఆలోచన వచ్చిందా? ఇప్పుడు ఆ పాప కలిగించింది మీకు ఈ వీడియో ద్వారా, నేను కాదు,
ఎస్, నాదేం లేదు, నాదేం లేదు. ఒక చిన్న పాప 22 సంవత్సరాల పాప మీకు ఆలోచన కలిగించింది, ఇప్పుడని ఇంప్లిమెంట్ చేయండి, చేయండి, ఇప్పుడని ఇంప్లిమెంట్ చేయండి. కనీసం ఆ డిజిట్ని చూడండి, ఆ డిజిట్ పక్కన ఎంత ఉండాలి సంఖ్యలు చూసుకోండి, సరిపోయింది కదా. గ్రేట్, అప్రిషియేట్ టు దట్ గర్ల్, రియల్లీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిజంగా కూడా ఈరోజు అమ్మాయి సంపాదిస్తుంది, మళ్ళీ నాకు మెసేజ్ పెట్టడం జరిగింది, ఆమె ఏం చేస్తుంది అవన్నీ ఫోటోలు పెట్టడం జరిగింది, నన్నే ఇన్స్పైర్ చేసింది, నిజంగా ఆశ్చర్యపోయాను. అలాగే చిన్నప్పటి నుంచి మధ్యతరగతి జీవితంలో విసిగి వేసారడం అనేది మనకు అలవాటు అయిపోయింది. అక్కడ ఏమైపోతుందంటే ఆ నలిగిపోయిన జీవితంలో ఇంతకంటే ఎక్కువ సంపాదించలేమా అనే ఆలోచనల ద్వారా మనం కుంగిపోవడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటి ముందు పక్కకు నెట్టేయండి, ఎందుకంటే మధ్యతరగతి కాకుండా దిగువ తరగతి నుంచి కూడా ఎంతోమంది కోటీశ్వరులు బయటకు వచ్చారు. చూడండి, ఒక్కొక్కరు నేను అదే చెప్తున్నాను, మీకు ఇంకా వేరే పనేం లేదు. కోటీశ్వరుల జాబితాలు తీసుకోండి, యూట్యూబ్లో కొట్టండి, వాళ్ళ గురించి మొత్తం స్టోరీ ఉంటుంది, చదవండి. వాళ్ళ ముందు మీరు ఎంత అండి, మీరు ఇంకా చాలా బాగున్నారు, వాళ్ళకేమీ లేదండి, వాళ్ళకేమీ లేదు. ఇప్పుడు మైకేల్ జాక్సన్ తీసుకోండి, చిన్నప్పుడు ఏముంది ఆయన, వీధిలో పాటలు పాడుకున్నప్పుడు తినడానికి కూడా లేని పరిస్థితి. ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయన, ఆయన ఇల్లే కొన్ని 100 ఎకరాల్లో ఉంటుంది, మాటలు కాదు. మరి మీకేం వచ్చింది, మీరు బాగానే ఉన్నారుగా, మరి అంత దిగువ తరగతి కాదు కదా. కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోకండి. మీరు చాలా గొప్ప కోటీశ్వరులు, మీరు గొప్ప ఐశ్వర్యవంతులు. 24 గంటలు ఈ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయండి, చెప్పుకోండి, నేను గొప్ప కోటీశ్వరుని, నేను గొప్ప ఐశ్వర్యవంతుని. ఎస్, ఆ మాటలు ఎంత చెప్తే అంత మీకు ఎనర్జీతో పాటు రెండోది ఏంటంటే యూనివర్స్లో రికార్డ్ అవుతాయి. ఒకసారి యూనివర్స్లో రికార్డ్ అయినాయా, అవి మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది, అంతే కదా, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా నేను మధ్యతరగతి కదా, ఈ మధ్యతర జీవితం విసిగివేసారిపోయాను, ఇంతకంటే ఎక్కువ సంపాదించలేనా ఎందుకు అనే ఆలోచనతో మీరు మగ్గిపోకండి, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అన్నింటినీ సంపూర్ణంగా ఊహించుకోవడం అనేది మొదలు పెట్టండి. ఇప్పటిదాకా మీరు అన్నింటిలో లోటు చూసారు కదా, ఆ లోటు అనేది పక్కన పెట్టేశారు, పక్కన పెట్టేసి అన్నింటిలో మీరు సంపూర్ణత్వాన్ని చూసుకోండి ఇక్కడ నుంచి మీ జీవితంలో. అంటే ఇప్పుడు నాకు అది లేదు అనే మాట మీకు రావద్దు, అంత ఎంత ఉంది, ఎంత ఉండాలో అంతకు రెట్టింపు ఉందనేది చెప్పండి. ప్రతి పదంలో మీకు ఒక 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 మంచి డ్రెస్ కావాలి. ఓకే, ఇప్పుడు మామూలు డ్రెస్ ఉంది, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ డ్రెస్ కంటే మించి ఇంకా డ్రెస్ నా దగ్గర ఉందని చెప్పండి, చెప్పండి. ఏం తప్పలేదు, మీకు మీరు చెప్పుకుంటే, ఎవరికైనా చెప్తున్నారో బయటని చెప్పట్లేదు కదా. అలా అలా ఏమవుతుందంటే మీ యొక్క ఆలోచనలు ఊహలు అనేది ఎక్కువ ఊహించుకోవడం వల్ల ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది, దాన్ని మీరు ఖచ్చితంగా పొందడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఎక్కడ తక్కువ చేసుకోకండి మిమ్మల్ని, ఎక్కడ తక్కువ చేసుకున్నా మీరు ఫెయిల్ అయిపోతారు. ఎంత వీలైతే అంత ఉన్నతంగా ఊహించుకోవడం, ఉన్నతంగా మొన్న ఉన్నతమైన మాటలు చెప్పడం, వీటిని అలవాటు చేసుకోండి. 24 గంటలు రెగ్యులర్గా మీకేం పని లేదు, ఊరికి అనుకోవడానికి తప్పే ఉంది. మీరు చూడండి, కొన్ని రోజుల తర్వాత మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది, ఎక్కువ సమయం కూడా పట్టదండి. మీరు ఎంత ఎక్కువ ఊహిస్తే ఆ ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ అంత తొందరగా మీకు ఆ యొక్క విషయాన్ని భౌతికంగా మీరు ముందుంచుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఎంత వీలైతే ఉన్నతంగా గొప్పగా ఊహించుకోండి. అలాగే విశ్వం దానికి సంబంధంలో ఆలోచనలు అవకాశాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సందర్భం మరీ మరీ చెప్తున్నాను, డిజిట్స్ ఎన్ని అనేది ఇప్పటి నుంచైనా డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అయితే కానీ మీరు బాగుపడలేరు, ఇక మీకు ఆ డిజిట్స్ తప్ప ఇంకేం కనిపించద్దు. ఎస్, 24 గంటలు ఆ డిజిట్స్ మీద మీ దృష్టి ఉండాలి, అది వచ్చేదాకా నిద్రపోవద్దు మీరు, అంతే. చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్, ఎస్ థ్యాంక్ యూ అబండెన్స్. ఈ మాటలు ఎంతో గొప్పగా ఉంటాయి. ఆనందమైన సంపదకు కృతజ్ఞతలు చెప్తున్నాను, మీరు ఎందుకు రాదండి మీ దగ్గరికి, అనంతమైన సంపదకి, అబండెన్స్, అపరిమితమైన సంపద. ఏం కావాలి ఇంక ఇంతకంటే మీకు, వాటిని ఆహ్వానించి ఆకర్షించడమే మన పని, మన సబ్జెక్టే లా ఆఫ్ అట్రాక్షన్, అట్రాక్షన్ ఆకర్షించండి, అంతే. లాగేయండి ప్రపంచం ఉన్న సంపద అంతా, లాగేయండి బ్రహ్మాండమైన ఒక వెలుగు వెలిగిపోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అనంతకృష్ణ స్వామి గారు. ఎందుకంటే చాలామంది మోటివేషన్ చేసేటప్పుడు కూడా రకరకాల వర్డ్స్ చెప్తారు, బట్ మీరు అందరూ మనీని కూడా యాడ్ చేసి చెప్తున్నారు, మనీ మోటివేషన్ ఇస్తున్నారు. లాగేయండి మనీ, డబ్బులు సంపాదన లాగేయండి, లాగడమే పని, ఇంకేం పని లేదు. అద్దంలో మనల్ని మనం అంటే ముందు నుంచి థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది నిజంగా గ్రేట్ థింగ్, అది కూడా మీరు గతంలో చెప్పారు. మన మీద మన రెస్పెక్ట్ పెరుగుతుందండి నిజంగా, ఆ టైంలో హార్ట్ఫుల్గా చెప్పుకుంటే, థ్యాంక్స్ చెప్పుకుంటే రెస్పెక్ట్ పెరుగుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ సార్.